సంతకం పెడతారా ఇప్పుడు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కూడా అల్టిమేటం ఇచ్చింది సంతకం పెట్టే వెళ్ళాలి అని చెప్పి చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారికి నిజంగా హిందువులంటే హిందూ దేవుళ్ళంటే గౌరవం ఉంటే లేకపోతే సంతకం పెట్టకుండా వెళ్ళిపోవచ్చు ఇప్పుడు ఇది ఒక లిట్మస్ టెస్ట్ ఏంటంటే నిజంగా ఆయన గంగలో ములిగింది మనస్ఫూర్తిగా అయితే ఆయన్ని గంగలో ముంచిన ఆయన సలహా ఇవ్వాలి ఏమంటంటే నీ మనసులో హిందూ భావాలు హిందూ దేవుళ్ళంటే గౌరవం ఉంటే సంతకం పెట్టి వెళ్ళండి ముఖ్యమంత్రి గారు అని చెప్పి ఆయన చెప్తే స్వరూపానంద గారు డెఫినెట్ గా ఆయన గంగలో ముంచి ఈయన హిందువులకు కూడా రక్షకుడిగా ఉంటాడు ఇప్పుడు తక్షకుడిగా మారినట్టు కనబడతాంది రక్షకుడిగా ఉంటాడు అని చెప్పి ఒక నమ్మకం చెప్పాలి అంటే హిందువుల ఓట్లు ప్రెడామినెంట్ గా మా పార్టీకి రావడానికి స్వరూపానంద గారి పాత్ర చాలా ఉంది సో అటువంటి ఒక ఇల్యూజన్ ని కల్పించిన స్వరూపానంద స్వామి గారు స్మాత్నానందేంద్ర స్వామి గారు ఈ రోజు మా ప్రీతమ ముఖ్యమంత్రి గారికి కాస్త హితోపదేశం చేసి దయచేసి హిందూ దేవుళ్ళ మీద మీకు నమ్మకం ఉన్నది నిజమే కాబట్టి మిమ్మల్ని గంగలో ముంచిన వాడిగా అడుగుతున్నా దయచేసి ఒక సంతకం పెట్టి వెళ్ళండి సంతకం పెట్టకుండా మీ బాబాయ్ గారు చెప్పినట్టు ఆయన అంటే మీ మనసులోకి తొంగి చూసే కెపాసిటీ కొద్దిమందిగా ఉంటుంది అందరికి మీరు మనసు విప్పరు కదా మీ మనసులోకి తొంగి చూసిన మీ బాబాయ్ గారు చెప్పినట్టు మీలో భావాలు చాలా ప్రస్ఫుటంగా ఉన్నాయి అనుకుంటే ముఖ్యమంత్రి అంటే ఇదేం పెద్ద పోస్ట్ ఏం కాదు సార్ ఎన్ని టెంపరరీ బట్ ప్రజల హృదయాల్లో గాయం జరిగితే అది పర్మనెంట్ అయిపోతుంది భక్తుల మనోభావాల్ని దెబ్బతీయొద్దు మీకున్న భక్తి నిజమైతే ఒక్క సంతకం పెట్టి వెళ్ళిపోండి దేర్ ఇస్ అబ్సల్యూట్లీ పీపుల్ విల్ బి వెరీ హ్యాపీ అండ్ యూ వుడ్ విన్ ఓవర్ ది హార్ట్స్ ఆఫ్ ద పీపుల్ ఆందోళన చేసే వాళ్ళు కూడా తోకముడుచుకుని వెనక్కి వెళ్ళిపోతారు సింపుల్గా ఒక సంతకం పెట్టి నమ్మకం ఉంది అని చెప్పి చెప్పడానికి లేదు నాకు నమ్మకం లేదు అని చెప్పి అప్పుడు ఎవరైతే మీ మీద ఇన్ని కేసులు పెట్టారో ఆ కక్కురు గారి మోడల్లో ఎస్ఆర్ కక్కురు గారి మోడల్లో నేను సంతకం పెట్టను వెళ్ళిపోతానంటే ఈజ్ ఆల్సో గ్రేట్ ఎందుకంటే ఆయన నమ్ముకున్న సిద్ధాంతాన్ని కట్టుబడి ఉన్నాడు అలాగైనా ఉండండి ఇలాగైనా ఉండండి ఇవాళ ఎవరో బిఫోర్ వి క్లోజ్ టుడే సెషన్ అయిపోయినాయా ప్రశ్నలు అదే ఇక్కడ ఎందుకు వచ్చారు అన్నదే అందరికీ తెలుసు ఏం చెప్తాం పిలిస్తే వచ్చారని అన్నారు మరి లోపల ఏం జరిగిందో మరి ఏదో బయట అదే 50 నిమిషాలు 60 నిమిషాలు 90 నిమిషాలు అనుకుంటున్నారు కానీ నాకున్న రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం యాక్చువల్ చర్చలు అయితే 15 నిమిషాలు జరిగినాయి అన్నారు సరే సబ్జెక్ట్ వెరిఫికేషన్ ఎందుకంటే ఫోటో కూడా లేదు ఏదో పాత ఫోటో లోపలికి వెళ్ళినప్పుడేమో చెంబచేకటి కార్లు ఆ ఫోటోలో ఉంచి మటుకు సూర్యుడు బాగలాడిపోతున్నాడు ఆ కిటికీ లేపింది ఏదో 2019 ఫోటో అంట కలిసిన మాట నిజం సరే ఎంతసేపు కూర్చున్నారో మనకు అనవసరం ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక సమస్యల గురించి హోమ్ మినిస్టర్ గారి దగ్గర మాట్లాడారన్నప్పుడు ఏం జరిగిందో అర్థమైపోయింది ఇంకా దాని గురించి మన ఎలాబరేషన్ అనవసరం ఈరోజు ఎవరో చేసి ఉండొచ్చు మరి మనకు తెలియదు ఏం వ్యక్తం చేసినా న్యాయ వ్యవస్థ మీద దాడులు చాలా దారుణం దేవాలయాలకి ఎంత మంచి స్థానం ఉందో మన హృదయాల్లో న్యాయాలయాలకు కూడా అంతే స్థానం ఉంది న్యాయస్థానాల్లో జడ్జిని అవమానించినా దేవాలయాల్లో దేవుని అవమానించినా ఒకే రీతిగా చూడాలి మనం ఒకే రీతిగా చూడాలి డెఫినెట్గా స్పందించుంటారు ఎందుకంటే న్యాయస్థానాలకు విలువ ఇవ్వని రాజకీయ నాయకులు జనరల్గా ఉండరు అమిత్ షా గారు ఈజ్ ఎ గ్రేట్ లీడర్ సో హోల్ కంట్రీ లవ్స్ హిమ్ కాబట్టి డెఫినెట్గా న్యాయస్థానాలు గౌరవం ఇవ్వమని ఎవరైనా చెప్తారు అమిత్ షా గారనే కాదు ఇదిగో ఇక్కడ కెమెరామెన్లా చెప్తారు మీరు చెప్తారు నేను చెప్తాను కామన్ సెన్స్ అది దేవాలయాల్లో దేవుడికి గౌరవం ఇవ్వమని చెప్తారు న్యాయాలయాల్లో దేవుడి స్థానంలో ఉన్న న్యాయమూర్తికి కూడా
ఆ సీట్లో ఉన్నంత సేపు బయట ఉంటే రాయి గుళ్ళో ఉంటే దేవుడు బయట ఉంటే మీకులాగా నాకులాగా మనిషి ఆ సీట్లో కూర్చున్నప్పుడు న్యాయాధికారి ఆ గౌరవం మనం ఇవ్వాలి దేవుణ్ణి రాయిగా చూసి న్యాయస్థానంలో న్యాయాధిపతిని ఆడేంటి కోన కేసుకోగలన్నట్టు మాట్లాడటం అంతకంటే దారుణం ఇంకోటి లేదు అలా మాట్లాడిన వాళ్ళని శిక్షించాలి కూడా ఇక నేనుంటే రేపు మళ్ళీ మాట్లాడుకుందాం నాకు ఈరోజు ఒక చాలా మెసేజ్లు వస్తూ ఉంటాయి ఏదో ఊరికే చదవాలనిపించింది ఈ మెసేజ్ చాణక్య అంటే చాణక్యుడు ఆ రోజుల్లో సంస్కృతంలో రాస్తే ఎవరు ట్రాన్స్లేషన్ వాళ్ళు చేసుకుంటారనుకోండి ఇది నేనేమో రాసింది కాదు ఊరికేనే చక్కగా 10 మందికి చదవాలనిపించింది నాకు ఎందుకంటే మొన్న మర్చిపోయినా కామెంట్ చేశారు నన్ను ఎవరో రాజీ రెడ్డి అని ఒక లేడీయే రెడ్డి ఆవిడ ఫోటో వేసుకున్నారు నేను చర్చిలకు వెళ్ళాను ఎలక్షన్లో చర్చికి వెళ్ళాను మసీదుకి వెళ్ళాను వెళ్ళినప్పుడు మసీదుకి వెళ్ళినప్పుడు పెడతారు వాళ్ళు పిలిస్తేనే వెళ్ళాం దాన్ని రంగులు మార్చే రాజు అసలు రంగు అనేదో వేసింది ఆవిడ రాజారెడ్డి గారు నేను గతంలో కూడా మన దగ్గర చాలాసార్లు చెప్పా ఏంటంటే నేను ఇతర మతాలను గౌరవిస్తాను సో చర్చికి వెళ్ళినప్పుడు వారి సంప్రదాయాలు పాటించాలి గౌరవిస్తాం కాబట్టి మసీదుకి వెళ్ళినప్పుడు వారు టోపీ పెట్టినప్పుడు నేను టోపీ తీసేస్తాను నాకు ఇష్టం లేదు టోపీ అని అంటాం సంస్కారం కాదు మహమ్మద్ ప్రాఫెట్ ఇస్ ఎ గ్రేట్ సెయింట్ ఎన్నో మంచి వాక్యాలు ఆయన చెప్పాడు ప్రాఫిట్ అంటే కూడా గౌరవం ఆ మతం అంటే గౌరవం నేను నా మతాన్ని ప్రేమిస్తాను ఇతర మతాల్ని గౌరవిస్తాను అని చాలా స్పష్టంగా చెప్పా దానికి కూడా మరి ఆ రెడ్డి గారు వనిత మరి ఎందుకు అలాగా మరి కామెంట్ చేసిందో అది ఆ నారీమణి ఆవిడ విచక్షణ జ్ఞానానికే వదిలేస్తాను ఇక ఈ ఒకటి ఏదో ఒక మంచి మాట మనకు తెలిస్తే 10 మందికి పంచుకోవాలనిపిస్తుంది కాబట్టి చాణక్య 350 సంవత్సరాలు క్రీస్తు పుట్టడానికి 350 సంవత్సరాల ముందు చాణక్యుడు రాసిన సంస్కృతంలో రాసిన దాని ట్రాన్స్లేషను చదివి వినిపిస్తా పంది బలిసినంత మాత్రాన సింహం అవ్వదు అలాగే అడ్డగోలుగా వచ్చిన అధికారంతో శునకం సింహాసనం మీద కూర్చున్నంత మాత్రాన రాజు కాదు కాలమే అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతుంది ఎందుకంటే 1000 గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు కూలినట్టు నీచులు ఎంతటి వారైనా ఏదో ఒక రోజు మట్టి కరవాల్సిందే ఇది చరిత్ర చెబుతున్న నిజం చాణక్య ఇది నేను మాట్లాడిన మాటలు కాదు చాణక్యుడు మాట్లాడిన మాటలు ఏదో రోజుకో మంచి మాట మాట్లాడుకోవాలి కాబట్టి రిపీట్ చేశాను అంతే థ్యాంక్ యూ చాణక్యుడు అప్పుడు ఎందుకు రాశాడో 2350 సంవత్సరాల క్రితం చాణక్యుడు 2350 సంవత్సరాల క్రితం రాసిన మాటలు నేను చదివాను అంతే ఎవరికి వర్తిస్తాయో అన్నది ఎవరికాల ఆత్మవిమర్శ చేసుకుని సరి చేసుకోగలిగితే సరి చేసుకోవాలి తప్ప నేను రాసింది నాకు ఈరోజు వచ్చింది కాబట్టి చదివాను తప్ప సినిమా టైటిల్స్ వేస్తారు ఇవన్నీ ఎవరిని ఉద్దేశించినవి కాదు అన్న టైటిల్ కార్డు అలాగా ఎవరిని ఉద్దేశించినవి కాదు సదుద్దేశంతో చాణక్యుడి మాటల్ని మీ ముందుకు తీసుకొచ్చా అలా ఎవరినన్నా ఉద్దేశించా అనుకుంటే మరి చాణక్యుడి ఉద్దేశం అదేమో కానీ నా ఉద్దేశం అది కాదు ఆయనదే చెప్పాను